హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ రైడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫోల్డర్ మీద ఇమేజెస్ ఐకన్ లాగా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియో చూడు. అలాగే వీడియో చూస్తారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్గా ఉంటుంది ఈ వీడియోకి. వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ పెయింట్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫైల్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. మనకి ఐకన్కి ఏది కావాలనేది ఇమేజెస్ ఓపెన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రీసైజ్ అని ఒకటి ఉంటుంది పైన, చూసుకోండి. ఇక్కడ రీసైజ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పైన పిక్సెల్ మీద అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలక్షన్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసేసుకుందాం. ఇక్కడ ఏం చేసుకోవాలంటే పక్కన ఇక్కడ రిమూవ్ చేసుకోవాలి నంబర్లు, ఇక్కడ రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేసుకున్నానంటే 110 అని సెలెక్ట్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ 110 అని ఇచ్చేయాలి. ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఓకే మీద అయితే క్లిక్ చేసుకోవాలి. పైన ఫైల్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ సేవ్ యాజ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి పైన ఇక్కడ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఇచ్చేసుకసి ఇక్కడ నేమ్ ఇచ్చేద్దాం ఫస్ట్. ఇక్కడ రామ్ అని సెట్ చేసుకొని ఇక్కడ డాట్ పెట్టేయాలి, కంపల్సరీగా డాట్ ఉండాలి. ICO ఇది గ్యారెంటీ కన్ఫర్మ్ ఇస్తేనే మనకైతే క్రియేట్ అవుతుంది. కింద నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ 24-bit అని ఉంది, దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన చూడండి మనకి చేంజ్ అయింది నేము, కొంచెము .ICO చేంజ్ అయింది. మరి సెట్ చేసుకుందాం. ఇక్కడ రిమూవ్ చేసుకుందాము మూడు పదాలు. ఇక్కడ కంపల్సరీగా డాట్ పెట్టేసుకొని ఇక్కడ ICO అని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ సేవ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకైతే సేవ్ అయిపోతుంది. ఇక్కడ బ్యాక్ వచ్చేసుకుందాం, ఫోల్డర్లో చెక్ చేసుకుందాం. ఇక్కడ ఇక్కడ సేవ్ చేసుకున్నాం కదా ఇమేజెస్ చూద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ RAM.ICO ఇక్కడ సేవ్ అయిపోయింది. ఇక్కడైతే సెలెక్ట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకుందాం. ఇక్కడ ఫోల్డర్ అని ఉంది కదా, న్యూ ఫోల్డర్ మీద ఇక్కడైతే ఇమేజ్ అయితే క్రియేట్ అయితే చేద్దాం. ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేసి కసి ప్రాపర్టీస్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. పైన కస్టమైజెస్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చేంజ్ ఐకాన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పైన బ్రౌజర్ ఉంది కదా, బ్రౌజర్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కింద మనకి ఫైల్ ఎక్కడ సేవ్ చేసుకుందామో చూడండి. ఇక్కడ చరణ్7 అని ఉంది కదా, ఇక్కడ ఇమేజెస్లోన ఈ ఫోల్డర్లో సేవ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి రామ్ ఇక్కడ వచ్చింది మనకి, RAM.ICO ఇక్కడ ఇక్కడే సేవ్ చేసుకున్నాం కదా, దీని మీద అయితే క్లిక్ చేసేసుకున్నాం. ఇక్కడ ఓపెన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకైతే ఇమేజెస్ అయితే యాడ్ అయింది కదా, ఓకే మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ అప్లై మీద ఓకే మీద క్లిక్ చేసుకున్నానంటే మనకి ఐకాన్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మీరు కూడా, ల్యాప్టాప్లో కూడా ఈ కంప్యూటర్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. ఫోల్డర్ మీద ఐకాన్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోలు కావాలంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్.